వెల్కమ్ బ్యాక్ విజువలైజేషన్ ఫర్ చిల్డ్రన్ అనే లో భాగంగా ఫస్ట్ వీడియోలో మనం ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఎలా పెంచుకోవచ్చు సెకండ్ వీడియోలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడడం థర్డ్ వీడియోలో అసలు ఏదన్నా చెప్తే వెంటనే నేను చేయను నా వల్ల కాదు అని నెగిటివ్ థింకింగ్ మాట్లాడే పిల్లల్లో మార్పు ఎలా తీసుకురావాలి అనే అంశం గురించి ఈ వీడియోలో మాట్లాడదాం దానికోసం మన ముందున్నారు రామ్ జల్దుర్గం సార్ సార్ పిల్లల్లో అసలు ఆ నెగిటివ్ థింకింగ్ని నిజంగా విజువలైజేషన్ ద్వారా క్లియర్ చేయొచ్చా నెగిటివ్ థింకింగ్ని డెఫినెట్గా విజువలైజేషన్ ద్వారా వీ కెన్ రిమూవ్ ఇట్ సి నువ్వు ఎప్పుడో నా హోటల్కి వెళ్ళా సుదీర్ అసలు ఇది చాలా ఫనీ క్వశ్చన్ అందరం వెళ్ళి ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ రెస్టారెంట్కి వెళ్ళాడు మామూలుగా మనం వెళ్తూనే సర్వర్ వస్తాడు మీకు ఏం కావాలని అడుగుతాను నేను అడిగాడు నాకు పూరి వద్దు అని మరి ఏం కావాలి వడ వద్దండి మీకు ఏం కావాలి చెప్పండి సార్ అయితే దోశ కూడా వద్దు అండి అరే మీకు ఏం కావాలో చెప్పండి చాలాసార్లు మనకి ఏం వద్దో ఆలోచించడం నెగిటివ్ థింకింగ్ ఓకే మనం వద్దు వద్దు అని అనుకుంటుంటాం కదా అసలు ఎవరు నెగిటివ్ థింకింగ్ కావాలని అనుకోరు కానీ జీవితంలో ఏం వద్దు అనుకుంటున్నారో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే దాన్ని నెగిటివ్ థింకింగ్ అంట ట్రూ సార్ నెగిటివ్ థింకింగ్ చాలా మంది సార్ నాకు నెగిటివ్ థింకింగ్ నుంచి బయటపడాలి నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు నాకు ఎక్కువ నెగిటివ్ థింకింగ్ ఉంది అంటే అర్థం ఏంటంటే మీరు ఏం వద్దో మీ లైఫ్లో ఏం కాదనుకుంటున్నారో ఏది మంచిది కాదో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను అది నెగిటివ్ థింకింగ్ సో ఇప్పుడు నౌ యూ హ్యావ్ టు రీప్లేస్ విత్ పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి మీరు రెస్టారెంట్కి వస్తే ఏం కావాలో చెప్పండి ప్లేట్ ఇడ్లీ అని మాట్లాడితే ఇవన్నీ చెప్పక్కర్లేదు అంతే కదా మీకు ఏమేమి వద్దో చెప్పక్కర్లేదు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకో ప్లేట్ ఇడ్లీ కాబట్టి ఇంక మీతో ఎస్ సో మనకు కావాల్సిన దాన్ని మనం మనకు తెలియదు చాలాసార్లు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎగ్జామ్స్ లేదా ఒక ప్రాజెక్ట్ లేదా ఒక అసైన్మెంట్ ఫెయిల్ అయితే అనే ఆలోచన వస్తుంది కదా నువ్వు ఫెయిల్ అయితే అన్నావు మరి నీకేం కావాలి పాస్ కావాలి నువ్వు పాస్ అవ్వాలి అని ఆలోచించకుండా నేను ఫెయిల్ అవుతానేమో అని ఆలోచిస్తున్నావు కాబట్టి నీ బ్రెయిన్ ఏంటంటే ఫెయిల్యూర్కి ప్రాసెస్ చేస్తుంటావు ఓకే బికాస్ యు ఆర్ థింకింగ్ కంటిన్యూస్లీ ఫెయిల్యూర్ సో విజువలైజేషన్ ఏం చేస్తుందంటే నీకు ఏం కావాలో దాన్ని విజువలైజ్ చేసి దాన్ని బ్రెయిన్కి పరిచయం చేయమంటుంది సో బ్రెయిన్కి పాజిటివ్ థింకింగ్ని పరిచయం చేస్తే నాకేం కావాలి పాస్ అవ్వాలి నీకేం కావాలి స్టేజ్ ఎక్కి నేను పాట పాడితే అందరు సపోర్ట్లు కొట్టాలి ఏం కావాలి నేను ప్రాజెక్ట్ చేస్తే నా క్లాస్ రూమ్లో నేను ఫస్ట్ రావాలి ఇది నీకు కావాలి నా ప్రాజెక్ట్ చూసి అందరు నవ్వితే నేను పాట పాడితే ఎవరికి నచ్చకపోతే ఇంకా బ్రెయిన్ అదే ట్యూన్ చేసుకొని వాడికి రిజల్ట్ అదే వస్తుంది అదే రిజల్టే వస్తుంది అందువల్ల ఈ విజువలైజేషన్ నెంబర్ వన్ ఏం కావాలో మీకు తెలియాలి మీకు ఏం కావాలో తెలిసిన తర్వాత దాన్ని విజువలైజ్ చేయాలి విజువలైజ్ చేస్తే దాన్ని మనం బ్రెయిన్కి ఫెమిలియర్ చేస్తాం ఏది బ్రెయిన్కి ఫెమిలియరో అదే మీకు పరిచయం చేస్తుంది నిజమైన ప్రపంచంలో ఎదురుగా మీ అనుభవంలోకి ఎదురయ్యేది ఏంటంటే మీరు ఏది ఎక్కువ ప్రాక్టీస్ చేశారో అదే అనుభవం ఎదురవుతుంది అది నెగిటివ్ థింకింగ్ కానీ పాజిటివ్ థింకింగ్ టూ సో అందుకే పాజిటివ్ థింకింగ్ని పాజిబిలిటీ థింకింగ్ అంటాం వెరీ గుడ్ సార్ సో థింక్ అబౌట్ పాజిబిలిటీస్ ఇట్ విల్ హ్యాపన్ థింక్ అబౌట్ ఇంపాజిబిలిటీస్ అంటే నీకు వద్దనే నీ వద్దు అని అనుకున్నవి కాదు అని అనుకున్న వాటి గురించి మీరు ఆలోచిస్తే అదే అనుభవాలే ఎదురవుతాయి కాబట్టి నెగిటివ్ థింకింగ్ నుంచి బయటపడడానికి విజువలైజేషన్ చాలా బాగా పనిచేసి వాళ్ళకి ఏం కావాలో దాన్ని రీప్లేస్ చేసే కెపాసిటీ విజువలైజేషన్ ఉంది ఫ్యాంటాస్టిక్ సార్ చాలా మంచిగా మన మూడు విషయాలు నిజంగా అసలు ప్రతిసారి మనం ఏదైతే వద్దు వద్దు అనే ఆస్పెక్ట్లోనే మన మైండ్ ఆ స్టేజ్ మీదకి వెళ్తే వాళ్ళని నవ్వుతారేమో అని చెప్పి దాదాపుగా సంవత్సరాలు పిల్లలు చాలామంది స్టేజ్ ఎక్కకుండా ఇంటర్వ్యూలు చే ఇంటర్వ్యూలు పోయినా కూడా నా బతికింత అక్కడ ఆగిపోయే వాళ్ళు ఉన్నారు తప్ప దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం అని ఎవరు భరోసా ఇవ్వలేదు కానీ ఇప్పుడు మీరు టాపిక్ చెప్తుంటే మాత్రం ఖచ్చితంగా పిల్లలను దీనివల్ల కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తూ నెగిటివ్ థింకింగ్ ఆపేసి పాజిటివ్ థింకింగ్ వాళ్ళని విజువలైజ్ చేసే విధంగా చేస్తూ కాన్సన్ట్రేషన్ కూడా పెంచవచ్చు చాలా అద్భుతమైన విషయాలు సార్ సో నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో దీని మీద ఇంకొద్దిగా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ గురించి మాట్లాడదాం సార్ సో దట్ ఇంకా వ్యూర్స్కి చాలా బాగా వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ రామ్ సార్ థ్యాంక్ యూ వెరీ